ఓం 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 శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తో వదేత్త వాణి జిన్హుకన్యా ప్రవాహవత్ శ్రీకారం ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు మనం ఈరోజు శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభకృత్ నామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది సర్వసాధారణంగా ఉగాది అనగానే మనందరం చేసేది ఏమిటంటే పంచాంగం తీసుకొని అందులో ఆదాయము వ్యయము రాజ్యపూజ్యము అవమానం ఎలా ఉందనే చూసుకుంటూ ఉంటాం అందులో కాస్త ఆదాయం ఎక్కువగా ఉంది వ్యయం తక్కువగా ఉందంటే ఆనందంగా ఉంటుంది అలా కాకుండా వ్యయం ఎక్కువగా ఉందండి లేదా అవమానం ఎక్కువగా ఉందండి రాజపూజం తక్కువగా ఉందండి అనగానే కొంచెం ఏదో తెలియని ఒక చిన్న ఫీల్ అవుతూ ఉంటాం అయితే ఇక్కడ నిజంగానే వాటి యొక్క స్థితి అలా ఉన్నప్పుడు అంటే వ్యయం ఎక్కువగా ఉందండి అవమానం ఎక్కువగా ఉందండి అన్నప్పుడు మనం ఏమైనా భయపడాలా బాధపడాలా లేకపోతే అవి ఏమైనా మార్పులు ఉంటాయి అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది మార్పు అనేటువంటిది ఎలాగా అంటే ఒకటి మనకి గోచారంలో ఉన్న గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆదాయ వ్యయాల యొక్క సంబంధించినటువంటి వాటికంటే కూడా లేదా వ్యయం ఎక్కువగా ఉంది దానికి సంబంధించింది ఏం చేసుకోవాలి లేదా అవమానం ఎక్కువగా ఉంది దానికి సంబంధించిన చిన్న చిన్న రెమెడీస్ ద్వారా కూడా మనం మార్చుకోవచ్చు దాన్నే వీల్ అంటారు కాబట్టి ఇప్పుడు మనము ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఎందుకంటే ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు మేజర్ ప్లానెట్స్ మీద ప్రభావం ఉంటుంది ఎందుకంటే దీర్ఘ సంవత్సరం గురించి కదా చెప్పేది అదే నెల వారము లేకపోతే పక్షిఫలాలు చెప్పేటప్పుడు ఈ మేజర్ ప్లాంట్స్తో పాటు ఈ రవి శుక్ర కుజ బుధ వీటి సంబంధం తీసుకుంటాం చంద్రుడు అయితే ఇక్కడ మాత్రం మేజర్ ప్లానెట్స్ అయినటువంటి రాహుగ్రహం ఏదైతే ఉందో మనకి వృషభంలో ఉన్నటువంటి రాహు ఏప్రిల్ పదమూడు నుంచి మేషంలోకి మారుతున్నాడు అలాగే కేతువు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కేతువు ఛాయాగ్రహం ఏదైతే ఉందో అది త్వరలోకి మారుతున్నాడు ఈ రెండు ఛాయాగ్రహాలు మారుతుండగా మేజర్ ప్లానెట్స్ మరొక రెండు మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు మేనంలోకి అదేవిధంగా కుంభంలోకి శని భగవానుడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదికి మారుతున్నాడు గురువు ఏమో పదమూడు ఏప్రిల్కి మారిపోతే ఈయనేమో ఇరవై ఎనిమిది ఏప్రిల్కి మారుతున్నాడు మరి ఈ నాలుగు గ్రహాలు ఆధారంగా తీసుకొని ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఉంటాయి ఈ ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి దాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం మనం ఏ రకంగా చేస్తే మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం ముందుగా మేషరాశి వారికి ఈ యొక్క ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ మనం మేజర్ ప్లానెట్స్నే తీసుకుంటాం కావున ఈ యొక్క ఏప్రిల్ మాసం నుంచి రాహువు మారుతున్నాడు అయితే ఇందులో మనం రాహుకేతు శని గురువులు మారుతున్నారని చెప్పి మనం చెప్పుకున్నాము అయితే ఇందులో ఆదాయ వ్యయము రాజపూజ అవమానం గురించి మనం యుగాది చెప్పుకోవాలి కాబట్టి ఆదాయం పద్నాలుగు మేషం వారికి వ్యయం కూడా పద్నాలుగే ఉంది రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటే ఇక్కడ మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఏమిటంది అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పి చూసినట్లయితే వ్యయం కాస్త తగ్గించుకోవాలి ఆదాయం బాగుంది కానీ సేమ్ వ్యయం కూడా అంతే ఉంది కదా వ్యయం తగ్గించుకోవాలంటే ఏ రెమెడీ చేసుకోవాలి అలాగే అవమానం కూడా తగ్గించుకోవాలి ఎందుకంటే రాజ్యపూజ్యం మూడు ఉంటే అవమానం ఆరుంది దీనికి మనం చేయాల్సిన పరిహార మార్గం ఏమిటి ఈ సంవత్సరంలో అనే విషయం మనం తెలుసుకుందాం ఎప్పుడూ కూడా వ్యయం తగ్గించుకోవాలి అసలు ఎటువంటి వాటికి వ్యయం అవ్వనుంది అని చెప్పి చూసినట్లయితే ఈ సంవత్సరం చాలా మట్టుకు శుభకార్యాలకు వ్యయమయ్యేటువంటి యోగం కనబడుతుంది ఎందుకంటే శుభగ్రహం వ్యయస్థానంలో ఉంది కావున శుభకార్యాలకు అవుతుంది అలాగే ఏదైనా ధార్మికమైనటువంటి విషయాలకు అవుతుంది కాబట్టి కొంతవరకు హ్యాపీ మనకు ఏదైనా డబ్బులు ఖర్చు అయితే ఒక మంచి పనికి అయిందనుకోండి ఒక గుడికో లేకపోతే ఒక వివాహానికో లేకపోతే ఏదైనా ఒక మంచి పనికైతే మనం పెద్దగా బాధపడం అలా కాకుండా అనవసరమైన వాటికి అయినప్పుడు మాత్రం కొంత బాధేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ వ్యయస్థానంలో రాహు గురువు ఉండి రాహు వచ్చి రాశిని ఆక్యుపై చేస్తున్నాడు కాబట్టి కొంత ప్రెషర్ మాత్రం ఉంటుంది ఇక్కడ ఎందుకంటే మేషంలో రాహుని ఏమంటారంటే సర్పదోషం కింద చెబుతూ ఉంటారు కాబట్టి ఏ స్థానంలో గురువు ఉన్నందుకు మనం దీనికి అనవసరమైనటువంటి అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఇక్కడ శనగలు ఉంటాయి చక్కగా శనగలు తీసుకొని ఈ యొక్క శనగల్ని గురువారన్నాడు ఒక పసుపు రంగు వస్త్రము ప్లస్ శనగలు ఈ రెండింటిని తీసుకొని మీకు దగ్గరలో ఆలయంలో పురోహితులు ఉంటారు పురోహితులకి దానంగా ఇవ్వండి ఎన్నిసార్లు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అంటే ఈ మొత్తం సంవత్సరంలో నాలుగు సార్లు ఇస్తే సరిపోతుంది అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇస్తూ ఉండండి అప్పుడు వ్యయం అనేటువంటి తగ్గుతుంది ఇక రెండో విషయం మీకు దగ్గరలో గోశాలలో ఏదైనా ఉన్నట్లయితే గోవుకి అరటికాయలు తినిపించండి వ్యయం తగ్గడానికి అనవసరమైన ఉంటే తగ్గుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఆదాయం అయితే ఎలాగో పద్నాలుగు ఉంది నో ప్రాబ్లం ఇక రాజపూజ్యము అవమానము రాజపూజ్యమేమో పెరగాల్సిన స్థితి ఉంది అవమానం అనేటువంటిది తగ్గవలసినటువంటి స్థితి ఉంది ఇక్కడ ఎందుకంటే మూడు ఆరుగా ఉంది కాబట్టి మరి దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే దీని అర్థం ఏమిటి రాజ్యపూజ్యం మూడు ఉందండి అవమానం ఆరుందండి అంటే మనకి ఎక్కడికైనా వెళ్తే మనకు అనవసరంగా అవమానం జరుగుతుంది గౌరవం దక్కదు అని అనుకున్నప్పుడు ఈ సంవత్సరం కొంత ఆలోచించుకొని వెళ్ళాలని అర్థం మనం చూడండి ఒక్కోసారి వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళి అక్కడ అవమానం పొందుతూ ఉంటాం కాబట్టి దీని అర్థం ఇది అనమాట దీన్ని మరి బ్యాలెన్స్ చేసుకోవడం ఎలాగా ప్లానెట్స్ ఏం చెబుతున్నాయి అసలు మేషం వారికి అని చెప్పి చూసినట్లయితే మనకి కీర్తినిచ్చేటువంటిది ఎప్పుడు కూడా దశమభావంలో ఉంటుంది దశమభావంలో లక్కీగా ఏమవుతుందంటే మనకి శని భగవానుడు జరిగిపోతున్నాడు ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయాల్లో మన రాజపూజ్యం అవమానాల్లో అలా ఉన్నప్పటికీ శని ముందుకెళ్ళిపోతున్నాడు కాబట్టి గ్రహం ఎక్కడా కూడా మీకు రాజపూజ్యాన్ని తగ్గించేటువంటి స్థితిలో లేదు కాబట్టి భయపడాల్సిన పని లేదు ఇక అవమానం అవమానము అనేటువంటిది స్థితిని బట్టి ఉంటుంది అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలను బట్టి ఉంటుంది అవమానం ప్రదేశంలో మనకి అక్కడ కూడా శుభగ్రహ దృష్టి ఉంది కాబట్టి అవమానం అయ్యే వరకు వస్తుంటాయి స్థితులు ఏది ఇక్కడ ఉన్నందుకు కానీ పెద్ద పెద్ద ఏదో అవమానం జరుగుతుందని మాత్రం ఉండదు అయితే ఇక్కడ అవమానాన్ని కేవలం అష్టమ స్థానాన్ని కాకుండా రాశిని కూడా తీసుకుంటాం కాబట్టి ఎటువంటివి జరగవచ్చు ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా అంటే ఆన్లైన్ త్రూగా చేసే కొన్ని పనుల వల్ల లేనట్లయితే కనబడనటువంటిది చూడండి మనకు కొన్ని కనబడేటువంటి విషయాల ద్వారా అయితే కొన్ని కనబడనటువంటి కొన్ని విషయాల ద్వారా కూడా జరుగుతూ ఉంటుంది చూసారా అందుకని రాహు ప్రభావం వల్ల ఒక మాయలా జరుగుతుంటాయి కొన్ని కొన్ని కాబట్టి మీకు అవమానం జరగకుండా ఉండాలి అంటే రాహుగ్రహ సంబంధించినటువంటి ఆరాధన అంటే ఏం చేయాలండి రాహుగ్రహ సంబంధించిన ఆరాధన అంటే సింపుల్గా ఏమీ లేదు రాహుగ్రహము దగ్గర దీపారాధన చేసి మీరు చేయవలసినటువంటి సింపుల్గా దుర్గానామము జపించడము ఇవి చేయాలి అయితే మేషం వారికి సర్వసాధారణంగానే పంచమాధిపతి రవ అవుతాడు కాబట్టి నిత్యము మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన సూర్యభగవానుడు ఈ సూర్యభగవాను యొక్క ఆరాధనగా చేసుకున్నట్లయితే రుణ రోగ శత్రువు సంబంధించినవి తగ్గుతాయి ఇక మేజర్ ప్లానెట్స్ యొక్క ప్రభావం చూద్దాం ఇప్పుడు మనం రాశిలో రాహు ఉన్నందుకు కాస్త హీట్ రిలేటెడ్ ప్రభావం ఉంటుంది వీరి మీద కాస్త విదేశాలకు వెళ్ళాలనేటువంటి కోరిక ఇవి కూడా నెరవేరుస్తాడు కాకపోతే సప్తమ కేతు ఉన్నందుకు ఈ సంవత్సరంలో మీరు వివాహ సంబంధించిన విషయాలు పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కొంత జాగ్రత్త వహించండి ఎందుకంటే ఇక్కడ లాభస్థానంలో ఉన్న శని యొక్క దృష్టి కూడా కేతువు మీద ఉంది కాబట్టి అలాగే ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఎలా ఉంటాయి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ శని యొక్క మార్పు గురువు యొక్క స్థితి వీటిని కనుక గమనించినట్లయితే ఎందుకంటే న్యాచురల్గా గురువు సహజంగా ధనాన్ని ఇచ్చేవాడు వీటిని కనుక గమనించినట్లయితే అంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితే ఉండదు బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆదాయం ఆదాయం కూడా మనకు పద్నాలుగే వచ్చింది అయితే ఈ గురువు యొక్క స్థితి ప్రధానంగా ఈ సంవత్సరంలో మీకు గృహములు వాహనాలు మరియు అదేవిధంగా కొత్త విద్య నేర్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఒక్కొక్కసారి చూడండి మన ఇంట్లో తల్లిదండ్రులు ఒక్కోసారి పెద్దవారికి ఏదైనా అవుతుందేమో భయమేస్తూ ఉంటుంది కానీ అటువంటి గండాల నుంచి బయటపడేసేటువంటి యోగాన్ని కూడా గురువు తయారు ముందుగా చూపిస్తున్నాడు తల్లిగారి విషయంలో అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క శని భగవాను యొక్క స్థితి కూడా చాలా క్లియర్గా ధన సంబంధించినటువంటి విషయంలో సపోర్ట్ చేస్తుంది కాకపోతే వివాహ సంబంధించిన విషయాల్లోని పార్ట్నర్ సంబంధించిన విషయాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఈ నామ సంవత్సరం తెలియజేస్తుంది ఇక్కడ మీకు మరొక ముఖ్యమైనటువంటి విషయం తెలియజేయాలన్నాను అదేమిటి అంటే మనం ఎప్పుడూ కూడా కేవలం ఈ సంవత్సర ఫలితాలు కానివ్వండి వార ఫలితాలు కానివ్వండి మాస ఫలితాలు కానివ్వండి పక్ష ఫలితాలు కానివ్వండి వీటికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు ఎందుకంటే మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఒక శుభకర్మ ఎవరికో మనం డబ్బులు ఇచ్చామో చదివించాము ఒక మంచి పని చేశాము ఆ యొక్క కర్మ ఫలితాన్ని జన్మలో అనుభవిస్తూ ఉంటాం కాబట్టి మన జన్మజాతకంలో ఆ కర్మ ఫలితం అనేటువంటిది ఉంటుంది జన్మజాతకాన్ని ఎలా చూసుకోవాలి మీరు అంటే మీరు పుట్టినటువంటి సమయాన్ని తీసుకోవాలి ఏ సమయంలో పుట్టారు ఉదయం నుంచి రాత్రి లోపల ఎప్పుడప్పుడు పుట్టుంటారు ఉంటారు అర్ధరాత్రి పగలు మధ్యాహ్నం ఎగ్జాక్ట్లీగా ఆ సమయం తీసుకొని మీరు పుట్టినటువంటి డేటు మంత్ ఇయర్ అంటే తేదీని నెలని సంవత్సరాన్ని తీసుకుంటే మనకి చార్ట్ వస్తుంది అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీరు జన్మించారు ఏ నక్షత్రం రోజు జన్మించారు ఏ యొక్క రాశి గడుస్తున్నప్పుడు మీరు జన్మించారు మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అని ఈ గ్రహస్థితిని బట్టి మీకు ఉండేటువంటి యోగాలు ఉంటాయి అంటే మీకు ధనయోగాలు అద్భుతంగా ఉన్నాయా విదేశీ యోగాలు అద్భుతంగా ఉన్నాయా లేనట్లయితే గృహయోగాలు బాగున్నాయా ఇవన్నీ కూడా ఆ యోగాలను బట్టి భుక్తి అంతరాలు నడుస్తూ ఉంటాయి ఆ నడుస్తున్నటువంటి దశాభుక్తి అంతరాలను బట్టి ఏ యోగం యాక్టివేషన్ అవుతుంది అనేటువంటిది చూసుకోవాలి అవి ఇప్పుడు చూడండి ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నాం ఆ వ్యాపారం వ్యాపారానికి అనుకూలంగా మీకు ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశ ఉందా లేదా లేదా ఒకరికి డబ్బులు ఇస్తున్నాం లేదా ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకుంటున్నాము లేనట్లయితే ఒక వ్యక్తికి మనం అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి లేదా ఆ వ్యక్తే పెళ్లి చేసుకుంటున్నాడు ప్రయత్నం చేస్తున్న వివాహం కోసం వీటికి అనుకూలంగా ఉందా లేదా అనేటువంటిది మీ యొక్క జన్మ జాతకంలో ఉన్న గ్రహాలు చెప్తూ ఉంటాయి అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు మరి ఈ సంవత్సర ఫలితాలు ఈ ఫలితాలు అవన్నీ ఎందుకండి అని ఇవి గోచార ఫలితాలు అంటారు గోచారం అంటే కాలము కాలంలో జరిగేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మనకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి లేదా సపోర్ట్ చేయకపోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఉదాహరణ ఎలా అంటే మనం రెడీగా ఉన్నప్పటికీ బయటకు వెళ్ళినటువంటి వెళ్దాం అనుకున్నాం బయట ఉన్నటువంటి స్థితి మనల్ని ఏ రకంగా అయితే ప్రభావితం చేస్తుందో ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు లేనట్లయితే బయట షాప్ ఏదో క్లోజ్ చేసింది మనం వెళ్తాం ఆరోగ్యంగానే ఉన్న డబ్బులు ఉన్నాయి కానీ షాప్ క్లోజ్ చేస్తుంటే ఎలా అయితే మనం కొనలేమో మరలా ఇంకొంచెం శ్రమపడి ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిన స్థితి ఉంటుందో అలా గోచారం అనేటువంటిది బయట ఉన్న స్థితిగా చెప్తారు ఈ గోచార గ్రహాల యొక్క సపోర్ట్ కనుక ఉన్నట్లయితే మనం అనుకుంది ఇంకా తొందరగా ముందుకు వెళ్తూ ఉంటుంది సపోర్ట్ లేనప్పుడు దానికి సంబంధించినటువంటి పరిహారం ఏమిటి పరిహారం మూలంగానే చాలామంది ఏదో పెద్దగా ఏదో వేలు లక్షలు ఖర్చు పెట్టాలనుకుంటారు ఏమక్కర్లేదు ఇది కలియుగం ఇంట్లో కూర్చొని చక్కగా నామస్మరణ చేస్తూ కూడా మనం తగ్గించుకోవచ్చు ఏదైనా ప్రభావం ఉన్నట్లయితే మన మీద అలాగే మరొకటి ఏంటంటే ఈ యొక్క పరిహార మార్గాలు చేసుకుంటూ ఈ శుభకృత నామ సంవత్సరం అంతా కూడా మీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ Sri ma trema.